హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ వరకు నేను ఏం చేశాను, ఏం రెసిపీ చేశాను, ఏం పనులు చేశాను, పిల్లలకి హాలిడేస్ కదా పిల్లలతో ఎలా టైంపాస్ చేస్తున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఉదయాన్నే లేవంగానే ముందు మొక్కలకి అయితే నీళ్లు పోసేస్తాను, అదే అలాగే ఇంకా గుమ్మంలో నీళ్లు చల్లేసేసి ముగ్గు అయితే పెట్టేస్తాను, వాకిలి ఊడ్చేసి అక్కడ కూడా ముగ్గు పెడతానండి. అదేవిధంగా తులసమ్మ దగ్గర కూడా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టేస్తాను. మాకు ఈరోజు మంచినీళ్ళు వచ్చే రోజు, అందుకు కొంచెం హడావిడిగా ఉంటుంది ఇంకా, ఎందుకంటే కొంచెం బిందెలు అవి కడిగేసుకుని మంచినీళ్ళు అవి పట్టుకోవాలి. అంటే కరెంట్ వచ్చిన తర్వాత పట్టుకోవాలి, తర్వాత మళ్ళీ పక్క వాళ్ళు కూడా మోటార్ వేసుకోవాలి కదా, దాంతో ఏంటంటే ఫటాఫట ఇంకా మంచినీళ్ళు పట్టేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ముగ్గు అయితే వేసేస్తున్నాను. ముగ్గు చాలా సింపుల్గా, మొన్న కామెంట్లలో కూడా అడిగారండి, మెలికల ముగ్గులు కాకుండా నార్మల్గా ఈ విధంగా వేసే ముగ్గులు కూడా వేయండి అని చెప్పనని అన్నారు. అందుకే రెండు రోజుల నుంచి కాస్త ఇలా డిజైన్ ముగ్గులు అయితే వేస్తున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ముగ్గు వేసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు అవి పట్టేసేస్తున్నాను. ఇంకా మురికి నీళ్ళు అండి చాలా, అసలు మాకైతే ఈ మధ్య చాలా మురికిగా వస్తున్నాయి నీళ్ళు. ఇంకా అసలు మొన్నంత డబ్బా తెచ్చుకున్నాము, దాని తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గింది, అక్కడికి డబుల్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాము. కాచి తాగొచ్చు కానీ ఎందుకో మాకంత కాచి తాగడం అనేది టేస్ట్ నచ్చట్లేదు, ఇంకా డబుల్ ఫిల్టర్ చేసి అయితే తాగుతున్నాము. ఇంకా నేనైతే గదులు కూడా ఊడ్చేశాను, ఊడ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి తులసమ్మకి పసుపు కుంకుమ అయితే ఎక్కించి నమస్కారం చేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే రోజు చేస్తాను, స్నానం చేసి రాగానే ముందు అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఎక్కిస్తాను, అదేవిధంగా గడపకి కూడా పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకుంటానండి. ఇంకా దీపారాధన వచ్చేసి కృష్ణ సంధ్యావందనం చేసేసుకొని ఇంకా వాడే దీపారాధన చేసేస్తున్నాడు. ఇంకా అలాగే సరే ఇంకా చేస్తున్నాడు కదా, ఇంకా రేపు కాలేజీలు హడావిడి పడ్డారంటే అయినా స్కూళ్ళు కాలేజీ స్టార్ట్ అయితే ఎలాగూ హడావిడే కదా అని చెప్పి నేను కూడా వాళ్ళు చేస్తా అన్నప్పుడు వద్దని చెప్పనండి. నేను చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు ఎందుకులే నాన్న మేము చేస్తాంలే అని అంటుంటారు కదా, నేనైతే అలా అననండి. ఎందుకంటే పిల్లలకి కూడా అలవాటు అవుతుంది కదా, వాళ్ళకు కూడా నేర్చుకుంటారు అని చెప్పనని వాళ్ళంతటి వాళ్ళు ఏదన్నా చేస్తా అంటే మాత్రం నేను అస్సలు వద్దనను. ఇలాంటి మంచి పనులు చేస్తా అన్నప్పుడు మనం ఎందుకు వద్దని చెప్పి ఆపేయాలి అని చెప్పనని ఇంకా వాడు సంధ్యావందనం అయిన తర్వాత దీపారాధన కూడా చేసేసాడు. ఇంకా నేను ఈలోపు టిఫిన్కేమో సేమియా ఉప్మా చేశానండి. ఇంకా సేమియా ఉప్మా చేసి వాళ్ళిద్దరికీ పిల్లలిద్దరికీ పెట్టించేశాను. బెల్లమావకాయ వేసుకొని తింటున్నాడు జీవను. బెల్లమావకాయ రెసిపీ మీరు చూసారా? చూడకపోతే ఒకసారి చూడండి, ఛానల్లో ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా దోశకి నానబోద్దాము, మళ్ళీ పిండి ఉప్మా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా దోశ పిండి ఉంటే కాస్త టిఫిన్లకి వెతుక్కునే పని ఉండదు. పైగా ఇంకా రేపటి నుంచి కృష్ణకి కాలేజీ స్టార్ట్ అవుతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్కి పొద్దున హడావుడు ఉండదు అని చెప్పనని దోశకి పప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. నేను కూడా టిఫిన్ తినేసేసి వచ్చాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాజీరా వేశాను, వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత అల్లము వెల్లుల్లిపాయ అన్నీ కట్టర్లో వేసేసి సన్నగా కట్ చేసేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, నేను పేస్ట్ రెడీగా పెట్టుకోను, ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం వెల్లుల్లిపాయే దంచి వేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే ఆ కట్టర్లోనే సన్నగా కట్ చేసేసి వేశాను. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా అందులోనే కట్టర్లోనే వేసేసి బాగా సన్నగా కట్ చేసేసాను. వేసేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, అదేవిధంగా కారం కూడా వేశాను. ఇదైతే కారము చాలా కారంగా ఉంది ఈసారి, కారం వేశాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేశాను కొద్దిగా, ఆ తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా వేశానండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిచ్చేస్తున్నాను. ఇదేంటంటే టమాటా ఉల్లిపాయ కూరనే నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే చూడండి. ఇది వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్నామంటే ఎప్పుడైనా మనం నైట్ టైం డిన్నర్లోకి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ పూరి చేసుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే తక్కువ మసాలాతోటి, కూరగాయలు ఏమీ లేకుండానే మసాలా కూర అన్నమాట, చాలా బాగుంటుంది.
కొంచెం టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 2 గరిటలు పెరుగు వేశాను. పెరుగు అనేది కమ్మగా ఉండాలండి. మళ్ళీ పుల్ల పెరుగు అనుకోండి, టమాటా పులుపు పెరుగు పులుపు రెండు కూర అనేది పుల్లగా అయిపోతుంది. పెరుగు కమ్మగా ఉండాలి, తీయగా ఉండాలి. పుల్ల పెరుగు అయితే మాత్రం పులుపు ఎక్కువైపోతుంది, అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా పెరుగు వేసేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉడికిచ్చేసేస్తే ఆయిల్ పైకి తేరుతుందండి. కాసేపు ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలకి తొందరగానే ఉడికిపోతుంది. పైగా నేను కట్టర్లో కట్ చేశాను కదా, చాలా తొందరగా చిన్న ముక్కలు కాబట్టి తొందరగా మగ్గిపోయింది కూర. ఇంకా చివరిగా వచ్చేసి కొద్దిగా కసూరి మెతి వేశాను, అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసేసి కొత్తిమీర కూడా వేశాను. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికిచ్చేసాను. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఈ కూర చపాతీకి, జీరా రైస్కి, ప్లెయిన్ రైస్కి అయినా బాగుంటుంది. అలాగే రోటీను పూరీకి అయితే బాగుంటుందండి. నాకైతే పూరీలో తినడం బాగా ఇష్టము. ఈ కూర చేస్తే పూరీ గుర్తొస్తుంది. ఓపిక లేక పూరీ చేసుకోలేదు, కానీ పూరీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ కూర. పిల్లలకు కూడా పూరీతో చాలా ఇష్టం. మా వారు అన్నారు కూడా, పూరి చేయొచ్చు కదా అంటే, అబ్బో ఇప్పుడు కాదులేండి ఇంకొకసారి చేస్తాను అని అయితే అన్నాను. నేనైతే ఇంకా వైట్ రైస్లోకే చేసేసాను ఇవాళ ఈ కర్రీ. కూర అయితే అయిపోయింది. ఇంకా అలాగే చారు పెట్టేశాను. ఇంకా కూర, చారు, ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా వంట సెక్షన్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. సింపుల్గా ఇలా చేసేసాను వంట అనేది. ఎక్కువగా అంటే ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి ఉంది, ఇంకా పెరుగు ఉంటుంది కదా, మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. 4-5 రెసిపీలు చేసేసుకొని హడావిడి పడిపోయి తినకుండా అలా పదార్థాలు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదండి. పైగా నేను ఏంటంటే మిగిలిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో దేవుడికి పాలు పువ్వులు అన్నీ పెడుతూ ఉంటాం కదా, అందుకని పెట్టను. అందుకని చెప్పి ఏ పూట కాపూటే సరిపోయేలాగే చేసేస్తూ ఉంటాను. ఎక్కువ ఐటమ్స్ చేసుకొని, ఐటమ్స్ మిగిలి చేసుకొని మళ్ళీ మర్నాడుకు తినే అలవాటు లేదండి. ఇంక ఇవాళ అయితే సింపుల్గా టమాటా ఉల్లిపాయ లైట్ మసాలా కూర, చారు చేసేసాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత వాతావరణం కూడా చల్లగా ఉంది, పెద్దగా ఎండ అయితే లేదు. అసలు 2 రోజుల నుంచి అలాగే ఉందిలేండి, కొంచెం చల్లగాలులు వస్తున్నాయి, ఎండ కూడా పెద్దగా అనిపించట్లేదు. ఇంకా పిల్లలు కూడా అవైలబుల్ ఉన్నారు నాకు. కొంచెం ఈ దొడ్లో పని ఉంది, వాళ్ళు ఉన్నప్పుడే కాస్త నేను చేపించేసానంటే, నేను చేసుకున్నానంటే నాకు వీలుగా ఉంటుంది. నేనైతే చేయనులేండి ఏ మాటకన్నమాట, పిల్లలే హెల్ప్ చేసేస్తారు, చెప్తే చేసేస్తారు. మొన్న అతను దొడ్డి బాగు చేసినప్పుడు వేప చెట్టు కొట్టించేసామండి, వేప చెట్టు ఇంట్లో ఉండొద్దు తీసేసేయండి అని అన్నారు. మొన్న పక్కన వాళ్ళు కూడా అన్నారు. ఇంకా ఓనర్ గారు కూడా వచ్చి మొన్న చూసినప్పుడు తీపిచ్చేసేయండి అన్నారు. ఇంకా అది తీసేసి అతను అలాగే పడేసి వెళ్ళిపోయాడు. అదంతా ఎండిపోయింది ఆ వేప చెట్టు అంతా. ఇంకా అదంతా కృష్ణ అయితే తీసేస్తున్నాడు అడ్డము. ఇంకా తర్వాత చెత్తబండి అబ్బాయికి చెప్పామంటే అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అవన్నీ పక్కకు అయితే వేసేస్తున్నాము. అవి కాకుండానే ఆ చుట్టుపక్కల మళ్ళీ వేప మొక్కలు అయితే మొలిచేసేస్తున్నాయి, చిన్న చిన్నవి. అవన్నీ మొలిచేసేసి మళ్ళీ అవి కాస్త పెద్దవైపోయాయి అంటే, అప్పుడు మళ్ళీ ఎంతైనా అవి దేవతా వృక్షాలు కదా, అవి తీయాలంటే మళ్ళీ వాటికి ముహూర్తాలు అవి చూసుకోవాలి అని అంటున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, చిన్న చిన్నగా ఉన్నప్పుడే లాగిపడేస్తే అయిపోతుంది కదా అని చెప్పనని అవన్నీ కూడా లాగేశాము. అక్కడక్కడ రావి మొక్కలు కూడా వచ్చాయి. ఏం లేదు, ఇలాంటివన్నీ ఏంటంటే గోడల్ని పాడు చేసేస్తాయి. వేర్లు అనేవి పెద్ద పెద్దగా అయిపోయి గోడలు అనేవి పాడైపోతాయి కదా అని చెప్పనని అన్నారు. అందుకని చెప్పి ఇంక అదంతా తీపిచ్చేసాను ఆ చిన్న చిన్న మొక్కలన్నీ. దాని తర్వాత ఇది వచ్చేసి సన్నజాజి తీయగండి. జాజి పువ్వులు నాకు చాలా ఇష్టం అసలు. ఈ జాజి పువ్వులు, ఈ మొక్కను చూస్తే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా ఇంట్లో అయితే ఎంత పెద్ద చెట్టు ఉండేదో, డాబా మీద దాకా అల్లుకుపోయి ఉండేది. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ పువ్వులన్నీ కోసేదాన్ని. కోసేస్తే అమ్మ పువ్వులు దండ కట్టి, పెద్ద జడ కూడా ఉండేది నాకు అప్పుడు. ఇప్పుడంటే జుట్టంతా పోయిందిలేండి. అసలు ఆ పువ్వులు మాల కట్టి అమ్మ పెద్దగా పెట్టేది తల్లో, నాకు బాగా గుర్తు. అసలు నైట్ పడుకుంటే ఆ పువ్వులన్నీ ఒడిలిపోతాయని చెప్పి నేను తీసేసి మళ్ళీ నీళ్లు చల్లి అదే చెట్టు మీద ఇలా వేలాడేసేసి పడుకున్నామని చెప్పేది అమ్మ. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయి పెట్టుకోవచ్చు అని చెప్పదని అలా చేసేవాళ్ళము. నాకు బాగా గుర్తు అసలు నాకు అది అయితేను.
ఇంకా ఈ జాడి చెట్టు కృష్ణ తీసుకొచ్చి పెట్టాడు, అప్పుడు మొక్కలన్నీ పెట్టాడు కదా, పారిజాతము ఇవి అన్నీ, ఈ జాజి కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇప్పటికి ఈ చెట్టు అయితే 3 సార్లు 4 సార్లు అండి అది పెరగను, జీవన్ విరక్కొట్టను. అది పెరగను, మళ్ళీ వాడు ఏదో ఒకటి బాల్తో కొట్టడమో ఏదో ఒకటి చేసి ఆడుతూ తొక్కేయడమో చేసి మొత్తం మీద అది మళ్ళీ కొమ్మలనే విరిగిపోను. అలా జరిగి ఫైనల్గా ఇప్పుడు ఒక స్టేజ్కి అయితే వచ్చింది మొక్క. అబ్బా ఇంకా పువ్వులు పూస్తాయి అని అయితే ఆశపడుతున్నాను నేను. సరే దాన్ని కూడా అలా వదిలేసే బదులు తీగలాగా కట్టించేద్దాము, పైకి వచ్చేస్తుంది కదా అని చెప్పనని ఇంకా ఇలాగే రోజు ఇలాగే బద్దకిచ్చేస్తున్నాను, అసలు చెయ్యట్లేదని. వాళ్ళు ఎలాగైనా అని పిల్లల్ని పట్టుకొని ఇంకా దానికి ఆ పైన కుక్కెమైతే ఉంది, ఇంకా ఆ విధంగా తాడు కట్టేసేసి తీగ అయితే కట్టించేసేసి కృష్ణతోటి తాడు కట్టించేసాను. అవన్నీ చుట్టేసేసి దాన్ని గుబురుగా ఒక దగ్గరగా చేసి కట్టేశామండి జాజి పువ్వులు. ఇంకా పారిజాతం చెట్టు కూడా చక్కగా చిగురు వచ్చింది వర్షాలకి, అదీను బాగుంది. ఇక్కడ స్టీల్ గిన్నెలో గోరింటాకు చెట్టు పెట్టిందండి. ఎప్పుడంటే నేను అది గింజలు వేశాను, యాక్చువల్గా గోరింటాకు గింజలు వేశాను, అవి చిన్న చిన్న కొమ్మలన్నీ వచ్చాయి, కొన్ని పోయాయి, ఫైనల్గా ఒక మొక్క అయితే ఈ విధంగా పెరిగింది. చాలా అంటే బాగానే వచ్చింది చిగురు అనేది, కొంచెం పెరుగుతోంది చెట్టు కూడా. ఇంకా ఈ స్టీల్ గిన్నెలో బుజ్జి గిన్నెలో ఉంటే చెట్టు మళ్ళీ సరిగా పెరుగుతుందో లేదో అని చెప్పి దాన్ని కూడా తీయించేసేసి కింద నేలలో పెట్టించేస్తున్నాను కృష్ణతోటి. మా ఇంట్లో ఎప్పుడు ఏ మొక్కలు పెట్టినా కూడా పిల్లలు ఇద్దరే పెడతారండి, ఎందుకో ఎక్కువగా నాకు అదే అలవాటు అయిపోయింది, వాళ్ళతోనే పెట్టిస్తూ ఉంటాను. ఇంకా వాడికి చెప్పాను నేలలో పెట్టేద్దాం నాన్న, అవి వేర్లు అవి పెద్దగా అయ్యి చెట్టు కూడా చక్కగా వస్తుంది కదా అని చెప్పనని మళ్ళీ గిన్నెలో సరిపోవట్లేదు అని తీసేసాము. ఇంకా దానిలోంచి తీసి ఇక్కడ నేలలో పెట్టించేసాను. ఇటు మారేడు చెట్టు ఉంది కదా, ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఇక్కడైతే పెట్టించేసాను. ఏమో ఇది కూడా చక్కగా పెరిగిందంటే గిన గోరింటాకు పెట్టుకోవచ్చు, ఎవరన్నా వచ్చి కోసుకున్నా కూడా 4 కూడా ఉపయోగపడుతుంది కదా. అద్దీళ్ళైనా సరే ఏవో కొంచెం చెట్లు అంటే కొంచెం పిచ్చి ఉండడం వల్ల ఈ విధంగా పెడుతుంటాను. ఇగో ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది ఈ చిన్న బిల్వదళాల చెట్టు, అది వాటి గింజలు పడి అవే వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక గోరింటాకు చెట్టు పెట్టాను ఇదిగోండి, అది కూడా గింజలు వేస్తే వచ్చినవే అన్నమాట. అవి కూడా మొక్కలు, ఒక 2-3 మొక్కల్ని కలిపి అక్కడ పెట్టాను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఇంకా కుండీలోనే పెరుగుతోంది, సరే పెరుగుతుంది కదా అని చెప్పనని ఇంకా అలా వదిలేశాను. ఇంకా అది పెద్దగా అవుతుందని ఇక్కడైతే పెట్టాను. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, వస్తుందా రాదా అని భయమేస్తుంది, లక్కీగా వస్తుంది అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేండి. ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా అది పెట్టేశాము. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కాస్త అంతా క్లీన్ చేశారు అటు ఇటు అన్నీ, ఆ పిచ్చి మొక్కలు ఏవో కాస్త ఇన్ని పెరుగుతుంటే పువ్వులు అవి అవి ఏం లేదు, అవి పెద్ద పెద్దగా అయిపోతే మొక్కలు మళ్ళీ తీయడం అనేది కష్టం కదా. మొన్ననే అతను వచ్చి దొడ్డంతా బాగు చేసేసి ఆ చెత్త అంతా అంటించేసి వెళ్ళాడు, మళ్ళీ ఈ గాలి వానలకి మళ్ళీ ఆకంతా రాలిపోయి మొత్తం అంతా చికాకు చికాక్గా అయిపోతూ ఉంటుంది దొడ్డంతాను. ఎదుగోండి ఇక్కడ ఒక వేప చెట్టు వచ్చేసింది. ఈ వేప చెట్టు మొక్కలు ఏంటో అండి అసలు అలా పెరిగిపోతున్నాయి, అవేమో పెరగకూడదు తీసేయండి తీసేయండి అని అంటున్నారు. ఇంకా దాంతో జీవన్ అయితే కుస్తీ పడుతున్నాడు ఇప్పుడు ఆ వేప మొక్కను లాగేయడానికి. ఇంకా మొత్తం మీద పిల్లలు ఇద్దరు హెల్ప్ చేశారు. కాసేపు మా టైం అంతా మధ్యాహ్నం చల్లగా వాతావరణం ఉండడం వల్ల ఇలా మొక్కలతో అయితే టైం స్పెండ్ చేసేసాము 3. ఫైనల్గా మొత్తం మీద అయితే ఇంకా మొక్కలన్నీ తీసేసి అది ఉండేది ఒక రావి చెట్టు. ఎక్కడ పడితే అక్కడ ఈ రావి చెట్టు వేప చెట్లు వచ్చేస్తున్నాయండి, చిన్న చిన్నగా అన్నీ పెరిగిపోతున్నాయి. దాంతో ఇంకా అవి చూసి అన్నీ లాగేసాము. ఇంకా ఫైనల్గా ఇదిగో జాజి కొమ్మను కూడా ఏ విధంగా అయితే కట్టేశాము తీగ పాకేలాగా. చూడాలి ఇంకా ఇప్పుడన్నా పూలు వస్తుందేమో అని. మళ్ళంటి కూడా చక్కగా పూలు మొగ్గలు కొత్త మొగ్గలు అయితే వస్తున్నాయి ఇంకా అవి కూడా. ఇంకా నైట్ డిన్నర్కి దోశపిండి రుబ్బేశాను నేను, ఆల్రెడీ గ్రైండర్లో వేసేసాను, ఇంకా దోశలు వేసుకోవచ్చులే అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డేకి కృష్ణ ఏమో క్రికెట్ చూస్తున్నాడు, వాడితో పాటు నేను కూర్చొని బెండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి, రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, అలాగే ముగ్గెలా ఉంది అని చెప్పి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతోటైతే మేము ముందుకు వస్తాను, అలాగే తప్పకుండా మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నానండి. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.